ప్రస్తుతం భారతదేశం సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఒక విషయం అయితే హైలైట్ అవుతుంది. అమీర్ ఖాన్ టర్కీ వెళ్ళి టర్కీ ఫస్ట్ లేడీని కలవడం అనేది వివాదాస్పదం అవుతుంది. వివాదాస్పదం ఎందుకు అంటే ప్రస్తుతం భారతదేశానికి అండ్ టర్కీకి మంచి సంబంధాలు లేవు. కానీ అమీర్ ఖాన్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని కొట్టిపడేస్తున్నారు. ఏమంటున్నారంటే అమీర్ ఖాన్ టర్కీలో ఉన్నారు అని తెలుసుకొని ఏమన్ ఎర్దగానే పిలిచారని. సో ఒక దేశ ప్రైమ్ మినిస్టర్ వైఫ్ పిలిచినప్పుడు వెళ్లాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వెళ్ళి పర్సనల్గా మీటింగ్ జరిగింది, అంతేగాని దీనిలో దేశాలకు సంబంధించిన విషయాలు అయితే ఏం డిస్కస్ చేయలేదు అని అమీర్ ఫ్యాన్స్ చెప్తుంటే ఇంకో సెట్ మాత్రం ఇది కరెక్ట్ కాదు, ప్రస్తుతం భారత్కి టర్కీకి మంచి సంబంధాలు లేవు, ఇట్లాంటి టైంలో అమీర్ ఖాన్ ఒక భారత పౌరుడై ఉండి భారత్లో సూపర్ స్టార్ హోదా పొందుతూ, బాలీవుడ్ సూపర్ స్టార్ హోదా పొందుతూ టర్కీ ఫస్ట్ లేడీని కలవడం అనేది కరెక్ట్ కాదు అని భారత్ తరపు నుంచి ఈ సెట్ ఆఫ్ పీపుల్ భావన. సో నిజంగా చెప్పాలంటే అమీర్ చేసింది తప్ప. మనకు తెలిసిందే ఆగస్టు 2018లో భారతదేశం ఆర్టికల్ 370 రద్దు చేసింది, దానివల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమైపోయాయి, అంతర్భాగం అయిపోయాయి. సో ఇదే విషయమై పాకిస్తాన్ మరియు చైనా తీవ్రంగా భారత్కు వ్యతిరేకంగా అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాయి. సో ప్రపంచంలో ఈ రెండు దేశాలు తప్పిస్తే వేరే దేశాలు ఏవి ఈ విషయంలో ఇంటర్ఫియర్ కావడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ టర్కీ ముందుకొచ్చింది. యునైటెడ్ నేషన్లో జరిగిన ఒక జనరల్ మీటింగ్లో టర్కీ ఈ విషయాన్ని లేవనెత్తింది. భారతదేశం జమ్మూ అండ్ కాశ్మీర్ను అన్యాయంగా భారతదేశంలో కలుపుకుంది, కానీ కాశ్మీర్ ప్రజలకు, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకు భారత్లో కలవడానికి ఇష్టం లేదు. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు మొత్తం దీనిపైన ఒత్తిడి తేవాలే, భారత్ని క్వశ్చన్ చేయాలి అని టర్కీ ప్రైమ్ మినిస్టర్ ఎర్దగన్ యుఎన్ సభలో మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే టర్కీ ప్రైమ్ మినిస్టర్ యుఎన్లో ఈ విషయాన్ని లేవనెత్తాడో అప్పుడే భారత్ ఈ విషయం మీద తీవ్రంగా ఖండించింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడు భారత్లో భాగమే, ఇది భారత అంతర్గత వ్యవహారం, ఏ దేశము భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవసరం లేదు, అది మేము సహించము అని భారత్ తీవ్రంగా హెచ్చరించింది. అయినా టర్కీ ప్రైమ్ మినిస్టర్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఫిబ్రవరి 15, 2020 టర్కీ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడు పాకిస్తాన్లో భాగమే, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడు భారత్లో భాగం కావు, జమ్మూ అండ్ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు చాలా జరుగుతున్నాయి, అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సోదరులారా మీరు భయపడకండి, మీకు మేమున్నాం అని అక్కడున్న ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం అయితే ఎర్దగన్ చేశాడు. సో ఈ విధంగా ఆల్రెడీ యుఎన్లో భారత్కి వ్యతిరేకంగా మాట్లాడాడు, మళ్ళీ పాకిస్తాన్ పార్లమెంట్లో వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇదే కాకుండా రీసెంట్గా ఆర్టికల్ 370 భారత ప్రభుత్వం రద్దు చేసి 1 ఇయర్ అయిపోయింది. సో ఈ సందర్భంగా పాకిస్తాన్ మరియు టర్కీ రెండు దేశాలు కలిపి ఒక సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. కాశ్మీరీ ప్రజలారా మీరెప్పుడు భయపడద్దు, మీకు వెంట మేమున్నాం, తప్పనిసరి మీరు పాకిస్తాన్లో భాగమే కానీ భారత్లో భాగం కాదు, మీరు మీ హక్కుల కోసం పోరాడండి, మీ వెంట మేమున్నాం అనే విధంగా ఇట్లాంటి మీనింగ్ వచ్చే చాలా మాటలు ఈ టర్కీ ప్రైమ్ మినిస్టర్ ఎర్దగన్ అయితే మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు మనం ఆలోచించాలి, భారత శత్రుదేశమైన ఒక దేశ అధ్యక్షుని భార్యను అమెరికాన్ కలవడం కరెక్టా తప్పా అనేది మనం ఆలోచించాలి. ఇదే కాదు, 2018లో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు భారత్లో బాలీవుడ్ ప్రముఖులని కలిశాడు. ఆ సందర్భంగా బెంజమిన్ని కలవడానికి అమెరికాన్ విముఖత వ్యక్తం చేశాడు. ఆ మీటింగ్కి అమెరికాన్ వెళ్ళలేదు. కేవలం అమెరికానే కాదు, అమెరికాన్తో పాటు షారుఖ్ ఖాన్, తర్వాత సల్మాన్ ఖాన్. దానికి చాలా రీజన్స్ చెప్పారు. ఏంటి అంటే ఇస్లాంకి వ్యతిరేకంగా బెంజమిన్ చాలా నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ముస్లిం కంట్రీస్కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు కాబట్టి బెంజమిన్ని మేము కలవము అనేది అమెరికన్ భావన. అదేవిధంగా అదే మనకు బయటికి పోర్ట్రేట్ అయింది. అయితే అది పర్సనల్ భావన ఉండొచ్చు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే భారత్కి అత్యంత మిత్రదేశం ఇజ్రాయెల్ భారత్కి అన్ని విధాలుగా టెక్నాలజీ పరంగా సాయం చేస్తుంది, అండ్ ఇట్లాంటి యుద్ధాలు లేకపోతే ఏదైనా గొడవలు జరిగితే మనతో పాటు వాళ్ళు ముందు వచ్చేవారు ఇజ్రాయెల్. కానీ ఆ ఇజ్రాయెల్ దేశంతో ఉన్నప్పుడు నువ్వు నీ పర్సనల్ విషయాలని అక్కడ తీసుకొచ్చావు, కానీ ఇప్పుడు భారత్కి శత్రుదేశం, తర్వాత భారత్తో ఎప్పుడు గొడవలు పెట్టుకోవాలనుకుంటున్న దేశం, సో ఆ దేశం ఫస్ట్ లేడీని కలవడం. సో ఈ విషయం మీదనే ఇండియాలో చాలామంది అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న విషయాలు అమెరికాకి తెలియక కాదు, అమెరికాన్ పొలిటికల్గా చాలా యాక్టివ్గా ఉంటాడు. సో ఇండియాకు టర్కీకి మధ్య సంబంధాలు బాగలేవు అనే విషయం అమెరికాకి పక్కా తెలుస్తుంది. అయినా అమెరికాన్
ఇవేవి పట్టించుకోకుండా తన పని తను చేసుకున్నాడు. ఇదే విషయాన్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు. సో ఇదే విషయం కాదు, చాలా విషయాల్లో అమీర్ ఖాన్ పైన గతంలో కూడా ప్రశ్నలు వచ్చాయి. ఏంటి అంటే 2015లో అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు ఖాన్ కూడా అమీర్ ఖాన్తో ఈ విధంగా అన్నారంట, భారతదేశం గతంలో ఉన్నట్టు లేదు, భారతదేశంలో నా పిల్లల భవిష్యత్తును చూస్తుంటే నాకు భయం వేస్తుంది, నిజంగా మనం భారతదేశంలో సేఫా, మనం భారతదేశం వెలిసి వేరే దేశానికి వెళ్ళొచ్చా వెళ్దామా అని అమీర్ ఖాన్కి అడిగిందంట. ఇదే విషయాన్ని అమీర్ ఖాన్ ఒక మీటింగ్లో చెప్పాడు. అసలు అమీర్ ఖాన్ ఎంత బాధాతప్త హృదయంతో చెప్పాడంటే, ఇది నేనున్న భారతదేశమేనా, ముందున్న భారతదేశమేనా, ఇంత ఘోరమైన క్వశ్చన్ కిరణ్కి వచ్చింది అంటే నేను ఎంత బాధపడ్డానో మీకు తెలియదు అనే విధంగా పోర్ట్రేట్ చేసి అప్పుడు చెప్పడం జరిగింది. ప్రస్తుతం టర్కీలో సిచ్యువేషన్ కూడా ఇలానే ఉంది. ఏంటి అంటే ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఏ దేశాల్లో ఇంటాలరెన్స్ ఎక్కువగా ఉంది అంటే అది టర్కీలోనే. దానికి బెస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆగి సోఫియా అనేది ఒక చర్చ్ అంతకుముందు, తర్వాత ఆ చర్చిని మ్యూజియంగా మార్చారు, అదే మ్యూజియం ప్రస్తుతం హాగి సోఫియా మస్జిద్గా మారింది. సో మీరు అర్థం చేసుకోవచ్చు, టర్కీలో 60% ముస్లిం ప్రజానీకం ఉంటుంది, తర్వాత 40% వేరే మైనారిటీస్ ఉంటారు. కానీ టర్కీలో ఇప్పుడు మైనారిటీలపైన తీవ్రమైన దాడులు ఒత్తిళ్లు జరుగుతున్నాయని ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. ఈ సందర్భంలో అమీర్ ఖాన్ టర్కీ వెళ్ళి అక్కడ ఫస్ట్ లేడీని కలవడం, మేబీ టర్కీ ప్రైమ్ మినిస్టర్ వైఫ్ అమీర్ ఖాన్ ఫ్యాన్ అయి ఉండొచ్చు, కానీ ప్రస్తుతం రెండు దేశాల మధ్యలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఇది కరెక్టు మీటింగ్ కాదు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏమిటి అంటే, టర్కీ భారత్లో చాలా ఎన్జిఓస్ని రన్ చేస్తుంది, ఆ ఎన్జిఓస్కి డబ్బు డైరెక్ట్ టర్కీ నుంచి వస్తుంది. సో వాళ్ళు ఆ డబ్బును మిస్యూజ్ చేస్తున్నారని చాలా కేసులు, చాలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. భారత్లో ఉన్న రాడికల్ పీపుల్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వారిలో భారత్ వ్యతిరేక భావాలను రుద్ది, భారత్లో ఇంటర్నల్గా గొడవలు సృష్టించి భారత్ని అస్థిరపరిచేందుకు టర్కీ చాలా ప్రయత్నాలు చేస్తుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. అండ్ ఇదే కాదు, భారత్లో చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి టర్కీ మనీని స్పాన్సర్ చేస్తుంది. ఆ స్పాన్సర్ చేసిన మనీ భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని చాలా రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత కేరళ, ఈ రాష్ట్రాలకు చెందిన రాడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు ఫస్ట్ మీట్ అవుతారు. మీట్ అయ్యి వాళ్ళని టర్కీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి భారత్కి వ్యతిరేక కార్యకలాపాలన్నీ వాళ్ళకు నేర్పించి భారత్పై వాళ్ళకి ఇప్పగా, తర్వాత ద్వేషం, వ్యతిరేకతని నూరిపోసి మళ్ళీ భారత్కి పంపించడం జరుగుతుంది. భారత్లో ఇంటర్నల్గా గొడవలు చేయడం, గొడవలను ప్రేరేపించడం, ఇట్లాంటి పనులు టర్కీ చేస్తుంది అని అమెరికన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ భారత్కి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో అమీర్ ఖాన్ అయితే టర్కీ ఫస్ట్ లేడీని కలవడం అయితే వివాదాస్పదమే. ఇదే కాదు, ఇంకా చాలా విషయాలు, టర్కీ డైరెక్ట్గా పాకిస్తాన్ డిఫెన్స్లో టర్కీ పెట్టుబడులు పెడుతుంది, అండ్ పాకిస్తాన్ డిఫెన్స్కి టర్కీ టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదే విధంగా చైనాకు టర్కీకి మంచి సంబంధాలు ఉన్నాయి. చైనా ఏంటి అంటే మిడిల్ ఈస్ట్లో తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి టర్కీని వాడుకుంటుంది. మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్ని దేశాల్లో చైనా పోర్టుల్ని నిర్మిస్తుంది. ముఖ్యంగా చైనా వ్యాపారం మొత్తం సీలలో ఉంటుంది కాబట్టి అక్కడ ప్రతి దేశంలో పోర్టులని నిర్మిస్తుంది. సో అక్కడ చైనాకు వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఒక ముస్లిం కంట్రీ అయిన టర్కీని చైనా ముందు పెడుతుంది. సో ఈ మూడు దేశాలు చైనా, పాకిస్తాన్, టర్కీ భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, భారతదేశానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్నాయి, భారతదేశంలో విధ్వంసాలు సృష్టించడానికి ఇవి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. సో ఈ సందర్భంలో అమీర్ ఖాన్ అయితే టర్కీ ఫస్ట్ లేడీని కలవడం అనేది ఒక వివాదాస్పదమే, అది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ ఆలోచనలు అయితే కమెంట్ బాక్స్లో రాయండి. అండ్ నాకు కూడా మీరు ఏం ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. అండ్ ఈ ఛానల్కి కొత్తవారైతే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే పక్కలున్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.